వెల్కమ్ టు సుజి స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో గోవా పికిల్, జామకాయలతో ఇన్స్టెంట్గా పికిల్ ఎట్లా పెట్టుకోవాలో తెలుసుకుందాం. జామకాయల్లో వైటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. జామకాయలో ఉండే వైటమిన్ సి కమలా కన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నిమ్మ నారింజ కన్నా 4 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ జామకాయలో వైటమిన్ ఏ, బి, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. దూరంగా ఉండే జామకాయలు తీసుకొని మనకి పైన ఉన్నటువంటి పొట్టుని పీల్ చేసి పెట్టుకోవాలి. లేత జామకాయలు చిన్నగా ఉన్నవి మనకు దొరికితే కనుక పీల్ చేయకుండా కూడా మనం డైరెక్ట్గా కట్ చేసి కూడా పికిల్ చేసుకోవచ్చు. పీల్ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. జామకాయని డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినవచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా జామకాయని వాళ్ళ డైట్లో తీసుకుంటే ఇది స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి డైట్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇది లోవర్ బ్లడ్ షుగర్, అంటే బ్లడ్ షుగర్ని కూడా బాగా తగ్గిస్తుంది, యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. వీటి ఆకులు క్యాన్సర్ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. గోవా పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న గోవా పీసెస్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోవా పీసెస్ని అందులో యాడ్ చేసుకుందాం. కొంచెం లైట్గా గోవా కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారనివ్వాలి. గోవా ఆకులు కూడా క్యాన్సర్కి, షుగర్కి బాగా పనిచేస్తాయి. గోవా ఆకుల్ని నైట్ వాటర్లో నానబెట్టుకుని ఎర్లీ మార్నింగే ఆ వాటర్ని తాగితే కనుక షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, షుగరు అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసి పెట్టుకున్న వాడిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. 1 పాన్ తీసుకొని పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. వీటిని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పికిల్ ఆ పేస్ట్లోని దీన్ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ హెల్దీ గోవా పికిల్ రెడీ అయిపోయింది. గోవా మామూలుగానే కమ్మగా ఉంటుంది, దాంతోపాటుగా ఈ స్పైసెస్ సాల్ట్, మిర్చి, కారము ఇవన్నీ యాడ్ అవుతుంది కాబట్టి టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది. రైస్లోకి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోవా పికిల్తో టేస్ట్ చేయండి. గోవా పికిల్ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సుజి స్పేస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.